కోడిగుడ్లో వెండి గజ్జర ఇస్తున్నారు అమ్మని చెప్పారండి. ఏదండి ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉంది? ఎక్కడైనా ఉందండి పేపర్? ఎక్కడ పలాని చోట పెట్టారండి. కర్నూలు విజయవాడ, అవునండి కర్నూలు విజయవాడ ప్రతి దుక్కునే ఇస్తున్నారు సార్. యాతకి 22 రోజులు అయింది, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఫుడ్ బాగాలేదు, ఏం బాగాలేదు, మెడిసిన్ కూడా లేవు మా దగ్గర. ఏదైనా అడిగినా వాళ్ళకి చూస్తాను చూస్తాను అంటున్నారు. ఇంతవరకు ఏమీ లేదండి. ఆటా టాబ్లెట్లు కూడా లేవు. నాకు నెగిటివ్ వచ్చింది, అయినా పంపించలేదు. క్వారంటైన్ సెంటర్కి తీసుకొచ్చి నాకు ఐ డిసీస్ ఉంది, కార్నియా డిసీస్ ఉంది 10 సంవత్సరాల నుంచి. నాకు ఇది కార్నియా డిసీస్ డ్రగ్ రియాక్షన్ వల్ల ఒక కన్ను పోయింది. నా ట్రీట్మెంట్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో జరుగుతుంది. నాకు ఒక కన్ను కనబడదు, ఒక కన్నే కనబడుతుంది. ఇక్కడ తీసుకొచ్చి నాకు 24 డేస్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక మెడిసిన్స్ కూడా నాకు కంటికి డ్రాప్స్ తెప్పించలేదు. కంటికి డ్రాప్స్ కావాలన్నా డ్రాప్స్ ఇవ్వలేదు. నాకు ఒక కన్ను కూడా అది 50% చూపు తగ్గిపోయింది. ఇక్కడ నాకు చాలా మానసిక శోభ అనుభవించాను. చాలా ఇక్కడ అన్ని విధంగా నాకు చాలా ఇది ఇబ్బంది కలుగుతుంది. నాకు దయచేసి నాకు నా క్వారంటైన్ అయిపోయింది, దయచేసి నాకు నా ఇంటికి పంపించాల్సిన నేను కోరుచున్నాను. నా పేరు మనోజ్ కుమార్ అండి. ఇక్కడ తీసుకొచ్చి దగ్గర దగ్గర 22 రోజులు అవుతుంది. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమి కానీ అసలు ఏమి లేవు. ఇక్కడ తీసుకొచ్చి వచ్చి నర్సులు వచ్చి మామూలుగా పేర్లు రాసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మేము చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్న ఆర్డీఓ గారు వచ్చారు తప్ప ఏదో మాట్లాడి ఇక్కడ చెప్పి వెళ్ళిపోయారు తప్ప మా పరిస్థితులు గట్టి ఎవరేం పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చి 22 రోజులు అయిపోతుంది. టెస్ట్ పంపించారు, నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు తప్ప ఏమీ చెప్పడం లేదు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా పంపేశారు ఇప్పుడు ఏలూరులో. కానీ ఇక్కడ నెగిటివ్ వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ ఉంచుతున్నారు. ఇక్కడ ఉంచి మమ్మల్ని సొమ్ము చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఇలా సొమ్ము చేసుకుంటున్నారన్న మా ఇక్కడ లేడీస్ కూడా చాలామంది ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. వాళ్ళని కూడా ఏం పెట్టించుకోవడం లేదు. ఇమ్యూనిటీ ఫుడ్ అని పెట్టడం లేదు. ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ ఇవే పెడుతున్నారు. ఇక్కడ ఒక అతను అడిగితే ఆర్ఐ గారు ఫుడ్ సర్వీస్ వెళ్తే ఇది మినిస్టర్ గారు పంపించారండి భోజనం తింటే తినలేదు మానే అంటున్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ అని రమేష్ కిషోర్ అని అతను నువ్వు ఉంటే ఉండు లేకపోతే మానే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఉండాల్సిందే అని గరణకు సంబంధం చెప్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మాట్లాడే విధంగా కూడా ఇక్కడ ఎవరు మాట్లాడడం లేదు. బాధలు ఎవరైనా పట్టించుకోవడం లేదు. దయచేసి ఇది గవర్నమెంట్కి తెలియజేయాలి. జగన్ గారు చూసి మా మీద దయించి దీని మీద రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. 14 రోజులు అసలు యాక్చువల్గా సీఎం గారు చెప్తున్నారు 14 రోజులు అయితే టెస్ట్ చేసి పంపించేయండి ఇంటికి అని చెప్తున్నారు. ఆయన మాటను కూడా ఎవరు లెక్క చేయట్లేదు అధికారులు కూడా అలా అసలు చెప్పాలి సార్. ఏడూరులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు మొన్న రీసెంట్గా టెస్ట్ చేసి నెగిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ షిఫ్ట్ చేశారు. మరి మేమేం తప్పు చేశాం సార్? మేము ఫస్ట్ సారి చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు నెగిటివ్ వచ్చింది, మమ్మల్ని ఎందుకు హోమ్ క్వారంటైన్ షిఫ్ట్ చేయట్లేదు? ఇప్పటికి టెస్ట్ చేసి 1 రోజులు అయింది, రిజల్ట్ వచ్చినా సరే మాకు ఎవరికి చెప్పట్లేదు. వీళ్ళు అనఫీషియల్గా వచ్చింది, అఫీషియల్గా రాలేదు అని చెప్తున్నారు. వీళ్ళు పక్కా ఫ్రాడ్గా ఉందండి ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా. ఇక్కడ 400 మందిని తెచ్చిపెట్టారు అనఫీషియల్ అంటున్నారు సార్. ఏ చెప్పినా ఎవరు కూడా మాకు సహకరించట్లేదు. మరి మా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. మరి ఇది సీఎం గారు కొంచెం జోక్యం చేసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మేము అందరం తాడేపల్లిగూడెం క్వారంటైన్ నుండి మాట్లాడుతున్నాం అండి. మా అందరికీ నెగిటివ్ వచ్చింది 29th తారీఖున. మాకు మార్చి 29th ఒక 10 నిమిషాలు టెస్ట్ చేసి పంపిస్తానని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పటికి వచ్చి ఇక్కడ ఏమో మాకు 22nd అవుతుంది. ఇప్పటికి 3 సార్లు టెస్టులు చేశారు కానీ ఇక్కడ ఫుడ్ కానీ బెడ్ కానీ ఇక్కడ ఏం సరిగ్గా లేవు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. ఎవడు ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు.
ఇక్కడ ఎవడు ఎవరిని అడిగినా కానీ మా పై ఆఫీసర్లు ఎంతే కమిషనర్ గారు, జేడీ గారు, లేదంటే ఎంఆర్ఓ గారు, ఏఎస్ఓ గారు, వాళ్ళు వీళ్ళు అని చెప్తున్నారే తప్పించి, ఇక్కడ 1 మంత్ నుండి ఒకే జత బట్టలతో ఉన్నామండి. ఇక్కడ సబ్బులు లేవు, సర్ఫ్ కూడా ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. కనీసం మాకు రిపోర్ట్లు వచ్చినాయి, 16th టెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 14 రోజులు అయిపోయిన తర్వాత నెగిటివ్ వస్తే 1-2 సార్లు టెస్టులు చేసి పంపించామంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము 28 రోజులు 1 నెల అయిపోతుంది, అయినా కానీ మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు, ఏమీ చేసేవాడు లేడు. ఏమన్నా అంటే మా నుండి పై నుండి ఆఫర్స్ రాలేదు, కానీ మాకు డాక్టర్స్ ఇదిగోండి నెగిటివ్ అని రాసిచ్చారు, 2 వీక్స్ హోమ్ ఐసోలేషన్ అని కూడా రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పుడు దాకా మాకు ఇక్కడ తీసుకొచ్చి 24 రోజులు 25 రోజులు అవుతుంది, ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే మేము చూస్తామండి, మేము పైకి పంపిస్తామండి, మేము మాట్లాడతామండి, అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ రాలేదండి, ఇది ఈ మాట వరకే చెప్తున్నారు, కానీ ఎప్పుడు వదులుతారు ఏంటి టెస్టులు? కానీ కనీసం టెస్ట్ మా శాంపిల్స్ తీసుకుని 1 వీక్ అవుతుంది, క్వారంటైన్ 14 రోజులు అన్నారు. మేమేమో 14 రోజులు హాస్పిటల్లో, 14 రోజులు ఇక్కడ, 28 రోజులు 24 నెలలు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. 18th నుండి ఊరు నుండి వస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అప్పటి నుండి ఏం లేదు, ఒక్క జత బట్టలతోనేమో మొత్తం ఉన్నాను, నేను ఒక్కడే కదండి, వీళ్ళందరూ చూసేవాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారు, వీళ్ళందరూ ప్రాబ్లం ఇదే. మమ్మల్ని 29 తారీఖు తీసుకొచ్చి ఇక్కడ ఏంటి 10 నిమిషాల్లో పంపించేస్తామని చెప్పి తీసుకుని వచ్చి ఇవాళ 24 డేస్ అయిందండి తాడేపురం క్వారంటైన్ తీసుకొచ్చారు మనకి. ఇక్కడ చూస్తే కట్టుకుంటే బట్టలు కూడా లేవు, మా వెహికల్స్ కూడా రోడ్ మీద వదిలేసి వచ్చాం మేము. ఇక్కడ చూసుకుంటే పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏమంటే రిపోర్ట్ రాలేదంటున్నారు, గట్టిగా మాట్లాడితే రిపోర్ట్లు వచ్చింది అంటున్నారు. ఇక్కడ 2 మాటలు మాట్లాడుతున్నారు, ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఏమంటున్నారు, రిపోర్ట్లు 6 మంది ఫెయిల్ చేశారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ. నెగిటివ్ ఏలూరులో పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఏంటి నెగిటివ్ కింద వచ్చేసిందని పంపిస్తారు వాళ్ళని. మనకి ఇప్పటికి 3-4 టెస్టులు చేశారు, ఇప్పటికీ నెగిటివ్ వచ్చింది, అయినా సరే మమ్మల్ని వదలట్లేదు. మాది యూనిట్ కూడా ఎరగవారు మండలం. నన్ను ఏ కారణంగా తీసుకొచ్చారో తెలీదు, దేనికి తీసుకొచ్చారో తెలీదు. ఈ రోజుకి 19 రోజులు అయింది నేను ఇక్కడికి వచ్చి, టెస్ట్ చేశారు 4 రోజులు అయింది, పంపేస్తామమ్మా పంపేస్తామమ్మా అంటున్నారు. సరిగ్గా ఇక్కడ ఎవరికి ఏది చెప్పినా ఒక రెస్పాన్సిబిలిటీ సరిగ్గా ఎవరో తీసుకుంటలేదు. ప్రతి ఏది అడిగినా ప్రతి ఒక్కరో ఎవరో ఇల్లిగేట్గా చేసి చేస్తున్నారు. ప్రతిరోజు పంపేస్తామన్నా 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 అంటున్నారు. ఆలకు పంపుతున్నాం ఇళ్ళకి పంపుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఏ రోజు ఒక ప్రతి ఒక రిపోర్ట్ అంటే అసలు ఎవరు ఇవ్వట్లేదు. మేము ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి మీరు ఇంటికి పంపేస్తే మేము ఇంటికాడే ఈ హోమ్ క్వారంటైన్ ఉంటాం తప్ప మేమైతే ఇక్కడ ఉండలేము.